Hi friends, in this video, front part ki shape belt ni perfect ga ela join cheskovali. Alage ee hooks patti kaja patti ni stitch cheskune tappudu chaala mandiki okati ekkuva okati takkuva ala vastu untayandi. Aithe ala enduku vastayi ala raakunda manaki ee hooks patti kaja patti rendu kuda ee vidhanga samananga raavali ante ee vidhanga stitch cheskovali anedi ippudu chuddam. ముందుగా మనం ఫ్రంట్ పార్ట్ కి డాట్స్ ని స్టిచ్ చేసుకోవాలి అలాగే ఈ షేప్ బెల్ట్ ని కూడా స్టిచ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఆల్్రెడీ ఫ్రంట్ పార్ట్ కి డాట్స్ ని స్టిచ్ చేశానండి అలాగే ఈ షేప్ బెల్ట్ ని కూడా స్టిచ్ చేశాను ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ ఈ విధంగా ఎదురెదురుగా వచ్చేలాగా ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్నప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా మనకు కరెక్ట్ గా సరిపోవాలి చూడండి ఇక్కడైతే మనకు రెండు కరెక్ట్ గా సరిపోయాయి అలాగే ఈ షేప్ బెల్ట్ రెండు కూడా ఇక్కడ చూడండి మనం కటింగ్ చేసుకునేటప్పుడే ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం టక్స్ పెట్టుకున్నాం కదా ఈ టక్స్ పెట్టుకున్న వైపు రెండు కూడా మనకి ఈ విధంగా పక్క పక్కనే వచ్చేలా చూసుకోవాలన్నమాట ఇలా చూసుకున్నప్పుడు మనకి ఈ షేప్ బెల్ట్ రెండు కూడా కరెక్ట్ గా సరిపోవాలి ఇక్కడైతే చూడండి మనకి షేప్ బెల్ట్ కూడా రెండు కరెక్ట్ గా సరిపోయాయి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి మనకి షేప్ బెల్ట్ కదా ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ కి ఇలా ఒక హాఫ్ ఇంచ్ కి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ ని ఈ విధంగా పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి అంటే మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం ఎంత మార్జిన్ అయితే వదులుతామో అంతే మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి అది పావు ఇంచ్ అయితే పావు ఇంచు హాఫ్ ఇంచ్ అయితే హాఫ్ ఇంచు అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ని అస్సలు లాగకూడదండి ఎందుకంటే ఇది వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ కాబట్టి మనం లాగినట్లుగా పట్టుకొని స్టిచ్ చేసామనుకోండి మనకి ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ కంటే కూడా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి మనం ఫ్రంట్ పార్ట్ ని లాగకుండా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఈ డాట్ ని మన వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కి షేప్ బెల్ట్ ని జాయిన్ చేసుకున్నాం కదా ఇదే విధంగా ఇటువైపున షేప్ బెల్ట్ ని కూడా జాయిన్ చేసుకోవాలి చూడండి మీరు ఇటువైపున షేప్ బెల్ట్ ని జాయిన్ చేసుకునేటప్పుడు మీరు ఇటువైపు నుంచైనా స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే ఇటువైపు నుంచైనా స్టిచ్ చేసుకోవచ్చు మీకు ఎలా వీలైతే అటువైపు నుంచి స్టిచ్ చేసుకోవచ్చు నేనైతే ఇటువైపు నుంచే స్టిచ్ చేస్తున్నానండి ఇటువైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి అంటే చూడండి ఫస్ట్ అయితే ఈ షేప్ బెల్ట్ కి ఒక హాఫ్ ఇంచ్ కి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఈ డాట్ ని పాదం వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి రెండో వైపును కూడా షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ కి జాయిన్ చేసుకున్నాం కదా ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ రెండు కరెక్ట్ గా సరిపోయాయి లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడైతే చూడండి మనకి రెండు కూడా కరెక్ట్ గా సరిపోయాయి అలాగే ఇటువైపును కూడా చెక్ చేసుకోవాలి ఇటువైపును కూడా కరెక్ట్ గా సరిపోయాయి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండవ స్టిచ్ అనేది వేసుకోవాలి అంటే ఇక్కడ మనం ఒక స్టిచ్ే వేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి రెండవ స్టిచ్ వేసుకున్నాం కదా ఇలా రెండవ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసుకోవాలి ఈ ఉక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా మందికి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తూ ఉంటాయి అయితే అలా ఎందుకు వస్తాయి అంటే ఇక్కడ చూడండి మనం షేప్ బెల్ట్ ని ఫ్రంట్ పార్ట్ ని జాయిన్ చేసేసుకున్నాం కదా ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసేటప్పుడు ముఖ్యంగా బిగినర్స్ అనుకోండి వాళ్ళకి తెలియకుండానే కొంచెం లాగినట్లుగా పట్టుకొని స్టిచ్ చేస్తారనమాట అలా స్టిచ్ చేయడం వల్ల మనకి ఈ క్లాత్ అనేది సాగుతుంది అనమాట ఈ క్లాత్ ఎప్పుడైతే సాగుతుందో మనకు ఆటోమేటిక్ గా ఉక్స్ పట్టి కానివ్వండి కాజా పట్టి కానివ్వండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా వస్తూ ఉంటాయి అనమాట అలా రాకుండా ఉండాలి అంటే మనం రెండు వైపులా కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి
చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు ఈ షేప్ బెల్ట్ ఖర్చు వచ్చేసి ఇలా పైవైపున కుండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఈ డాట్ ఖర్చు కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇటువైపున కూడా స్టిచ్ చేసుకోవాలి. చూసారా ఈ విధంగా రెండు వైపులా కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నామంటే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది సాగకుండా ఉంటుంది. ఇప్పుడైతే ఉక్స్ పట్టి కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఉక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా స్ట్రైట్ గా ఉండే పీసెస్ ని కట్ చేసుకోవాలి. ఉక్స్ పట్టికి వచ్చేసి 2 ఇంచుల వెడల్పుతో స్ట్రైట్ గా ఉండే పీస్ ని కట్ చేసుకోవాలి. అలాగే కాజా పట్టికి వచ్చేసి 3 ఇంచుల వెడల్పుతో స్ట్రైట్ గా ఉండే పీస్ ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం కాజా పట్టిని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ కాజా పట్టిని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఖర్చులు వచ్చేసి పైవైపున కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ క్లాత్ ని ఈ నెక్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ ఇలా పైకి పెట్టేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్న ఈ క్లాత్ వచ్చేసి షేప్ బెల్ట్ కంటే కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ ఎక్స్ట్రా క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం స్టిచ్ అనేది వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ స్టిచ్ అనేది కనిపించకుండా కరెక్ట్ గా ఈ స్టిచ్ మీదకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 ఇంచ్ మార్జిన్ తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి. కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు ఉక్స్ పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. మనం కాజా పట్టిని స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చుల వైపు నుంచి స్టిచ్ చేసుకున్నాం కదా, కానీ ఉక్స్ పట్టిని స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్ ని మెయిన్ క్లాత్ వచ్చేసి పైవైపున కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ కంటే కూడా మనం జాయిన్ చేసుకున్న ఈ క్లాత్ వచ్చేసి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి, అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ కాజా పట్టిని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉక్స్ పట్టిని ఈ కాజా పట్టి మీద ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు కూడా కరెక్ట్ గా సరిపోవాలి. ఇక్కడైతే చూడండి, మనకి రెండు కూడా కరెక్ట్ గా సరిపోయాయి. ఎప్పుడైనా సరే మనం ఈ ఉక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసుకునే ముందు రెండు వైపులా కూడా ఒక స్టిచ్ అనేది వేసుకొని తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి అనేవి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా రెండు సమానంగా వస్తాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రంట్ పార్ట్ కి షేప్ బెల్ట్ పర్ఫెక్ట్ గా ఎలా జాయిన్ చేసుకోవాలి, అలాగే ఉక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.